చాలా కాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా కొనసాగుతున్న ప్రేమ జంట చైతు సమంత. అయితే ఈ మధ్య వీరి ఎంగేజ్మెంట్ అవ్వడంతో కొత్త చెక్కు వచ్చి పడింది. మొన్నటి వరకు టాలీవుడ్లో క్వీన్గా ఉన్న సమంతకు చైతుతో పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి ఆఫర్స్ తగ్గాయి అనేది జగమెరిగిన సత్యం. కానీ సమంతకు మాత్రం నటనను విడిచిపెట్టాలని ఏ కోసానా లేదు. ఇక మొన్నటి వరకు తనతోనే సినిమాలు తీస్తూ వచ్చిన దర్శకులు ఆమెను పట్టించుకోవడం లేదు. అటు పారితోషికం తగ్గించుకుంటున్నానన్న నిర్మాతలు రాకపోవడంతో సమంతకి దిగులు పట్టుకుందట. పెళ్లి చేసుకోబోతున్న సమంతతో సినిమా చేయడానికి నాగ చైతన్య కూడా ఇష్టపడడం లేదు. ఆడియన్స్ తమని చూసే దృష్టి మారుతుందని, అందుచేత తాము పోషించే పాత్రలకు ఎఫెక్ట్ అవుతాయని చైతన్య భావిస్తున్నాడు. అవకాశాలు తగ్గిపోయాయని వరీ అవుతున్న సమంత బాధను అర్థం చేసుకున్న నాగార్జున ఆమెకు తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. రాజుగారి గది 2లో సమంత కూడా నటించనుంది. నాగార్జున నిర్మిస్తుండడం వల్ల ఈ చిన్న చిత్రానికే క్రేజ్ వచ్చింది. ఇప్పుడు సమంత యాడ్ అవ్వడంతో అది మరింత పెరుగుతుంది. ఈ చిత్రంతో సమంతకి అవకాశం ఇవ్వడం ద్వారా నాగార్జున ఇండస్ట్రీకి ఒకటి స్పష్టం చేస్తున్నాడు. సమంత నటన కొనసాగించడం పట్ల తనకేమీ అభ్యంతరం లేదని, కాబట్టి తన కాబోయే కోడలనే ఫీలింగ్తో దూరం పెట్టకుండా సమంతకి అవకాశాలు ఇవ్వండి అని నాగార్జున ఈ విధంగా చెప్పకనే చెప్పాడన్నమాట. ఇది బుల్టెన్. మరొక తాజా బుల్టెన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.